వాస్తవంగా నేను రోజు అన్నం తింటలేను, నిద్రపోతలేను, ఎప్పుడైనా నా చావు జరగవచ్చు. అది రేవంత్ రెడ్డి గారికే ఆ పుణ్యం దక్కుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియదు. నాకేమైనా రేవంత్ రెడ్డి గారే బాధ్యుడని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎందుకు కడుపు మండుతుందండి? నా కడుపు ఇంతగా మండటానికి కారణం ఏంటి? ఎన్నడైనా ఎవరి దగ్గరికైనా వచ్చి 10 రూపాయల కోసం నేను అడిగానా? ఎక్కడైనా పైరవ చేశానా? నా జీవితంలో ఒకరి దగ్గర పోయి ఇది కావాలని నేను అడిగానా? ఆశ పడకుండా బతుకుమన్నాడు ఏంటి రామారావు గారు నాకు. నేను మరోసారి చెప్తున్నా, ఆయన నా ముహూర్తం కూడా ఆయనే రాసి, హాల్ కూడా ఆయనే బుక్ చేసి, పెళ్లి కూడా ఆయనే చేసి నాకు మ్యారేజ్ డిన్నర్ ఇచ్చిన ఆ మహనీయుడు ఇచ్చినటువంటి ఆలోచనని అందిపుచ్చుకొని ఇప్పటిదాకా బతుకుతున్నా నేను. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. నీతిమంతుడిని పక్కన ఒక్కడుంటే నువ్వు ఇవాళ బతికేవాడివే కదా. ఇవాళ మాది వాళ్ళు ఓట్లేస్తే 12 కాదు 14 కాదు 17 సీట్లు వచ్చాయి రేవంత్ రెడ్డికి. మాది వాళ్ళు అండ ఉంటే ఇలా 17 సీట్లు నువ్వు పువ్వుల్లో పెట్టి గెలిపించే వాళ్ళం కదా. మోతకపల్లి నరసింహులు గారు కనుక పక్కన నిలబడితే 100కి 100% 17 వచ్చేది. ఇవి నువ్వు ఇవాళ పట్టుమని పట్టుమని ఏ 2-3 సీట్లకో నువ్వు పరిమితమవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. కారణం ఎందుకు ఇలా ఓట్లేసుకుంటున్నావు? ఎందుకు అదేంది ఆగస్టు వరకు ఇస్తానని చెప్తున్నావు? ఏది మన రుణమాఫీ, రుణమాఫీ అంత తొందర పలుకుతే ఎన్నికల ఓట్ల కోసం కదా. ఏ రకంగా అన్ని ఏది చేసినా ఓట్ల కోసమే కదా నువ్వు చేసే ప్రయత్నం. నీ అహంకారంతో గెలవాలనుకుంటున్నావు, మా జాతులందరినీ నాశనం చేయాలనుకుంటున్నావు. ఇది నడవనీయమని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది నడవనీయం. నేను కాంగ్రెస్లోనే ఉంటా, నేను కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా. ఇది కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా చాలామంది ఇటు పోతుడా అటు, నేను ఎటు పోతలేనండి, నేను ఎటు పోతలేను, నేను కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా. ఎవరు మంచి చేస్తే ఆ మంచిని మేము తప్పకుండా చెప్తాం. ప్రతిపక్ష పార్టీలుగా అసెంబ్లీ జరిగేటప్పుడు ఏదైనా మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం. అట్లనే ఇవాళ మోతకపల్లి నరసింహులు గారు 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా నా జాతి పట్ల నిలబడి, మా అమాయకత్వంతో మీరు మమ్మల్ని దోపిడీ చేస్తారు కదా, ఇక ముందు దోపిడీ కాకుండా చూసే బాధ్యత నాది, నేను కాపలదారుణ్ణి, నా జాతికి నేను కాపలదారుణ్ణి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా ఒక్క మాదిగలకే కాదు, బడుగు బలైన వర్గాలకు కూడా అండగా ఉంటానో లేదో ఒకసారి ఆలేరులో మీరు తెలుసుకోండి. ప్రతి ఇంట్లో బిడ్డను నేను, ప్రతి కులంలో కూడా నేను వాళ్ళ బిడ్డగా బతికినాను.